సాహిత్యం సమాజంలోని వివిధ అంశాలను ప్రతిబింబిస్తుందని, సాహిత్యం ద్వారా సమాజ చరిత్రను తెలుసుకోవచ్చు అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ టి అశోక్ అన్నారు. కాకినాడలోని అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంగ్లా సదస్సును ఆయన ప్రారంభించారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో 24-25 తేదీలలో 2 రోజులు జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ టి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, విశిష్ట అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ టి విశ్వనాథరావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నన్నయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ టి అశోక్ మాట్లాడుతూ, సాహిత్యంలోని పాత్రలు కల్పితమైన కథాంశాలు, సామాజిక అంశాలు సమకాలీన సమాజాన్ని అనుసరిస్తూనే ఉంటాయని అన్నారు. ఆంగ్ల సాహిత్యంలో వలసవాదం అనంతరం వెలువడిన కథలు, నవలలు మొదలైనవి మానవీయతను వెలుగుతీస్తాయని అన్నారు. విశిష్ట అతిథి ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్ టి విశ్వనాథరావు మాట్లాడుతూ, వలసవాదం అనంతరం సాహిత్యం సమాజం గురించి కాక వలస పాలనకు ముందున్న సంస్కృతి కోసం మాట్లాడుకోవాలని అన్నారు. జాతీయ సదస్సు కన్వీనర్ డాక్టర్ పి సంజోతా మాట్లాడుతూ ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సదస్సులో సావనీరును అతిథులు విడుదల చేశారు. ఈ సదస్సులో మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సువార్చల, ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ పి శాంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైస్ వర్ణశ్రీ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎం వసంతలక్ష్మి, ఆంగ్ల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీషు భాష ఏదైతే ఉన్నదో దాన్ని మనవాళ్ళు అంటే రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి, మహాత్మా గాంధీ లాంటి మహనీయులు వారికంటే కూడా గొప్పగా ఇంగ్లీష్ భాషని వాడి వాళ్ళని వాళ్ళ భాషతోనే దెబ్బకొట్టారు. ఆఖరికి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన కేవలము వయలెంట్గా ఉండక్కర్లేదు, దాని ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే సత్యాగ్రహం లాంటివి తీసుకొచ్చి గాంధీ గారు మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ప్రముఖులయ్యారు. చాలామంది మహనీయులు ఉన్నారు వారితో పాటు కలిసి కృషి చేసిన వారు. అదే ఆఫ్రికా లాంటి కొన్ని దేశాల్లో అయినట్టయితే ఈ విధమైనటువంటి సత్యాగ్రహ స్వభావం లేదు, చాలా వయలెంట్గా హింసాత్మకమైనటువంటి పోరాటాలు జరిపి వారు స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి ప్రయత్నించారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వారు నాకు ఇచ్చినటువంటి సమయం చాలా పరిమితమైనది. ధన్యవాదం. పోస్ట్ కలోనియల్ ఇండియన్ ఫిక్షన్ అనే అంశం మీద 2 రోజుల జాతీయ సెమినార్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఈ 2 రోజుల సదస్సులో వలసవాదానం యొక్క అంశాలు, దానివల్ల వాటి యొక్క ప్రభావాలు, వీటన్నిటిని కూడా నిష్ణాతులు చర్చించడం జరుగుతుంది. అలాగే వివిధ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ కూడా వారి యొక్క వ్యూస్ని ఈ యొక్క సెమినార్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఒక చక్కని సెమినారు ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ ప్రిన్సిపాల్, అలాగే కన్వీనర్ సంజోత గారికి ధన్యవాదాలు, అలాగే అభినందనలు తెలియజేస్తాను. ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్ కాకినాడలో ఈరోజు 2 డేస్ నేషనల్ సెమినార్ ఆన్ పోస్ట్ కొలోనియల్ ఇండియన్ ఫిక్షన్ అనే అంశం మీద ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈరోజు మొదలవుతుంది. దీనికి వివిధ కళాశాల నుంచి, యూనివర్సిటీ నుంచి స్కాలర్స్, లెక్చరర్స్, స్కాలర్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ విచ్చేశారు. వాళ్ళందరికీ అభినందనలు. ఇది నిర్వహిస్తున్నందుకు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయారు. ఫ్రమ్ అక్నో ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమండ్రి, ప్రొఫెసర్ టి అశోక్ సార్. And we have planned for technical sessions for these 2 days by eminent resource persons and professors, great professors. I'm very happy. This seminar will definitely be very fruitful. Actually, we have planned this to encourage the students to enlighten them towards this post-colonial literature so that it will help them to pursue in their research work. I'm very happy to be a part in this. Thank you very much.